సొంతి గ్రామానికి చెందిన రైతు నర్సయ్య 4 ఎకరాల భూమిని హైదరాబాద్కు చెందిన మరొకరి పేరున మార్చాడని ధర్నా చేపట్టారు. తాత తండ్రుల నుండి సాగు చేసుకుంటున్న సర్వే నెంబర్ 627 628 629 630 గల 4 ఎకరాల 9 గుంటల భూమికి కొత్త పాస్ పుస్తకం కూడా వచ్చిందని, క్రాప్ లోన్ కూడా తీసుకున్నామని, మాకు తెలియకుండానే 2018 సంవత్సరంలో హైదరాబాద్కు చెందిన గుర్తు తెలియని వ్యక్తి పేరుపై భూమిని పట్టా మార్పు చేసి హైదరాబాద్ వ్యక్తికి కొత్త పాస్ పుస్తకం ఇచ్చారని, రైతు సమస్యను పరిష్కరించాలని కలెక్టర్ ఆర్డర్ కూడా ఇచ్చారని, అయినా తహసీల్దార్ మాత్రం కలెక్టర్ ఆర్డర్ను సైతం లెక్క చేయకుండా హైదరాబాద్కు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారులకు వత్తాసు పలుకుతూ వారి పేరున భూమిని మార్పు చేశారని రైతు ఆవేదన వ్యక్తం చేస్తూ ధర్నా నిర్వహించారు. ఇప్పుడు ఉన్న ఎంఆర్ఓ అయిన ఎంక్వైరీ నిర్వహించి తమ భూమిని తమకు వచ్చే విధంగా చూడాలని రైతు కోరారు. శివంపేట్ మండల్ ఉసిరికపల్లి అనేక గ్రామాలు, కొన్ని 100 గ్రామాలకు సంబంధించి తొంతి గ్రామ దొరకు 400 ఎకరాల భూమి ఉండడం అనేది ఆస్పదంగా మారుతూ ఉన్నది. కాబట్టి అలా ప్రజల కోసం, ప్రజల పక్షాన, రైతుల పక్షాన, కార్మికుల పక్షాన, రైతు అనేటి లేకుంటే మనకు అన్నం ముద్ద కడుపులో పోదు. కాబట్టి ఇలా రైతుల పక్షాన మనం అనేక పోరాటాలు చేయవలసింది ముందుకు వస్తూ ఉన్నది. ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం వచ్చినాక కూడా ధర్నీ యాపన్ తెచ్చిండు. 2013 నుంచి మొదలు పెట్టుకొని ఇప్పుడు వస్తే ఒకరి భూమి ఒకరి పేరుపైన అవుతా ఉన్నది. ఇప్పుడు ఏమంటే మా సిస్టంలో లేదు, ఇది సిస్టంలో లేదు, ఆన్లైన్లో లేదు, ఇంత తర్వాత వేస్తామని అనుకుంటూ ఉన్నారు. 8 ఎకరాల 18 గుంటలు 4 సర్వే నంబర్లు పిట్ల నరసయ్య గ్రామం దొంతి అనేక సమస్యలు. ఆయన 4 ఎకరాల 9 గుంటలు రావాల్సిన భూమిని కూడా వేరేటోల పైన యాదరి రాజేశ్వర్ రెడ్డి పేరు పైన చేసిన దాఖలు ఎంఆర్ఓ గారికి ఉన్నది. కాబట్టి ఇలా ఎంఆర్ఓని ప్రశ్నిస్తూ ఉన్నాం. అనేక సమస్యలు పిటిషన్ ఆర్డర్ కాపీ కలెక్టర్ నుంచి వచ్చింది, మాకు కోర్టు నుంచి జడ్జిమెంట్ కాపీ వచ్చింది. అయినా కానీ మా పట్టాన్ని వేరేటోల పేరు పైన పట్టాన్ని చేస్తూ ఉన్నారు. ఇటువంటి రైతులని పొట్టగొట్టే ప్రయత్నాలు ఇలా తహసీల్దార్ కానీ ఎంఆర్ఓ కానీ కలెక్టర్ ఆఫీస్ కానీ కలెక్టర్ కూడా పట్టుబడ్డాడు. 1 కోటి 28 లక్షలు తీసుకుంటూ కూడా కలెక్టర్ కూడా పట్టుబడ్డాడు. దాఖలు మనకు ఉన్నాయి. కాబట్టి ప్రజల పక్షాన కొట్టాడు. ప్రజలకు అన్నం పెట్టే బతుకు మనం బతకాలే, కానీ ప్రజల పుట్టగొట్టే బతుకు మనం బతకోదు. రైతులు ఇందే మనం లేము. 8 ఎకరాల 18 గుంటలు అనే భూమిని గ్యాదర్ రాజేశ్వర రెడ్డి అనే పేరు మీద ఎంఆర్ఓ గారు గతంలో భానుప్రకాశ్ అనే ఎంఆర్ఓ గారు గతంలో చేశాడు. ఇలాంటి ఆయన లంచం తీసుకొని చేశాడా ఎలా చేశాడా మనకు తెలియదు, కానీ మొత్తం మీద మా పేరు మీదకి వెళ్ళైతే ఆయన పేరు మీద చేశాడు. ఏ విధంగా చేశాడో లంచం తీసుకొని చేశాడు ఆయన పేరు మీద. మేము కలెక్టర్ ఆఫీస్ వెళ్ళినా కానీ ఇదే సమాధానం చెప్తున్నారు వాళ్ళకిట. ఆయన పేరు మీద ఎట్లా స్టేట్మెంట్ ఎలా జరిగింది, ఎప్పుడు చేసిండు ఆయన స్టేట్మెంట్ తీసుకొని రమ్మాడు. తీసుకెళ్ళినా కానీ అక్కడ సమాధానం అక్కడికిట ఏం లేదు. ఎక్కడికి వెళ్ళినా కానీ సమాధానం ఇవే వస్తున్నాయి. వీడికి తిరగబట్టి 10 సంవత్సరాలు అయ్యాము తిరగబట్టి, కానీ ఇక్కడ మాకు న్యాయం జరగడం లేదు. ఇక న్యాయం జరుగుతుందని అన్న దగ్గరికి వెళ్ళినాము.